తాండూర్ మండలంలోని ఎల్మకన్న గ్రామంలో నేడు తెరాస పార్టీ పిఎస్సిఎస్ చైర్మన్ రవిగౌడ్ మరియు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతన గ్రామ కమిటీ అధ్యక్షుడు బోయిని గోపాల్, ఉపాధ్యక్షుడు బీసా గోపాల్ మరియు కార్యదర్శి కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెరాస పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గోవర్ధన్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రాజశేఖర్, తెరాస పార్టీ సీనియర్ నాయకులు శివరాజ్, వెంకటరెడ్డి, నరసింహులు, వెంకటప్ప, నారాయణ, నగేష్, సుధాకర్, గ్రామ పెద్దలు, యువత నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎల్మకన్న గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మమ్మల్ని అధ్యక్షుడిగా ఉపాధ్యక్షులు ఎన్నుకోవడం వలన పార్టీకి ఎంతో రుణపడి ఉంటామని మహేందర్ మండల గ్రామ గ్రామాలు తిరిగి టిఆర్ఎస్ కేసీఆర్ గారి ఆదేశానుసారం, కేటీఆర్ గారి ఆదేశానుసారం మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో గ్రామ గ్రామాల్లో కూడా కమిటీలు వేయడం జరిగింది. గ్రామ కమిటీలను పటిష్టంగా వేయడం కూడా జరిగింది. కాబట్టి అందరూ కూడా టిఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టడం మనం గ్రామాల్లో చూస్తున్నాం. కాకపోతే ఒరిజినల్ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలు అందరూ కూడా చాలా అమోయంలో గురవుతున్నారు. ఎందుకంటే నిన్న మొన్న వచ్చిన నాయకులు, కాంగ్రెస్లో పనిచేసిన నాయకులు వచ్చి వాళ్ళకు మాకు ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు, అలాగే మన మండల్ ప్రెసిడెంట్ ఉన్నాము, 5 మంది సొసైటీ చైర్మన్లు ఉన్నారు, తాండూరులో 12 మంది ఎంపీటీసీలు ఉన్నాం, 16 మంది సర్పంచులు ఉన్నాం, జడిపిటీసీ ఉన్నాడు, వైస్ ప్రెసిడెంట్ ఉన్నాం. ఇంతమందిని కూడా దూరం పెట్టేసి వాళ్ళు కమిటీలు వేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు మాకు ఏకపక్షంగా మాకు చెప్పకుండా, మమ్మల్ని సంప్రదించకుండా, మేము అడిగినా కూడా ఎమ్మెల్యే గారి ఆదేశం ఉన్నది, మమ్మల్ని మాయ చేసుకోమన్నారు, మమ్మల్ని ఎవరు అడుగు, మీకు ఎవరిని అడగొద్దన్నారని చెప్పి ఇంత నిర్లక్ష్యంగా సీనియర్ కార్యకర్తలను అందరినీ కూడా, సీనియర్ టిఆర్ఎస్ నాయకులను అందరినీ కూడా నిర్లక్ష్యం చేసి పార్టీని అంతా అమోయమం గురి చేసి పార్టీని అంతా సత్యనాశ చేసే కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మేము పార్టీని కాపాడాలనే ముఖ్య ఉద్దేశంతో మాకెవరు ఆదేశాలు ఇచ్చినా, టిఆర్ఎస్ కేసీఆర్ గారి ఆదేశాలు ఇస్తే సార్ మేము ముందుకు పోతాం. వాళ్ళు అంటున్నారు కేసీఆర్ గారి పాలాభిషేకం చేసినప్పుడు సీనియర్ నాయకులు పాల్గొలేరని, మీ అంతకు మీరు పోయి పాల్గొన్నారు, మా అంతకు మేము పోయి పాల్గొన్నాం, మీరు ఇచ్చిన కార్యక్రమాల్లో మేము పాల్గొలేం, పార్టీ కార్యక్రమాలు ఇస్తే మేము పాల్గొన్నాం, తప్పకుండా పాల్గొంటాం, అభివృద్ధిలో ఎక్కడున్నా కూడా మేము పోయి పాల్గొన్నాం, పార్టీ కార్యక్రమాలు చేసినా కూడా మేము పాల్గొన్నాం, కొట్లాడినాం వాళ్ళతో, మేము ఎప్పుడు కొట్లాడుతూనే ఉన్నాం. వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళి వచ్చి మొన్న మా దాంట్లో కలిసారు, కాబట్టి మేము కూడా కలుపుకొని పోదామని ఎన్ని ప్రయత్నాలు చేసినా మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తూ మమ్మల్ని దూరం పెట్టి వీళ్ళు వస్తే మాయుడు గడవని గ్రామాల్లో ఒకటి టిఆర్ఎస్, ఒకటి కాంగ్రెస్, ఆ కాంగ్రెస్ వాళ్ళంతా టిఆర్ఎస్లో కలిసి వాళ్ళు వస్తే మాయ నడవ అనే ముఖ్య ఉద్దేశం.